సుమకా సూపర్ ఫోర్. ఎక్కడ వారం అక్కడే సాంబ్రాణి బుద్ధి కాబట్టి మీరందరూ మీ మీ ఇళ్లలో స్వయం నియంత్రణలో జాగ్రత్తగా ఉండుంటారని ఆశిస్తూ ఉన్నాం. ఎలాగైతే ఆన్లైన్ లో సరుకులు అలాగే కూరగాయలు పిజ్జాలు ఇవన్నీ ఆన్లైన్ డెలివరీ చేసేస్తూ ఉన్నారో, అలాగే మేము కూడా మీకు ఎంటర్టైన్మెంట్ ని ఆన్లైన్ లో డెలివర్ చేయడానికి వచ్చేసాం. సో లెట్స్ స్టార్ట్ సూపర్ ఫోర్. ఈ సుమక్క సూపర్ ఫోర్ ఏంటి అనుకుంటున్నారా? ఫోర్ కి మన లైఫ్ కి చాలా అవినాభావ సంబంధం ఉంది. మన లైఫ్ లో నాలుగు ఫేజులు, బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం, నాలుగు స్తంభాలట, నాలుగు వేదాలు, జీవితంలో నలుగురు ఉండాలంటారు. అలాగే మనల్ని ఎంటర్టైన్ చేసేటువంటి ఒక నలుగురు యాంకర్లు, వాళ్ళతోనే జరగబోతుంది ఇవాళ సూపర్ ఫోర్. మరి పిలిచిన వాళ్ళని యాంకర్ బై ప్రొఫెషన్, యాక్టర్ బై చాయిస్, సెన్సేషనల్ రవి. మోస్ట్ హ్యాపెనింగ్ మేల్ హోస్ట్. మనసు పెట్టాడంటే 30 రోజుల్లో ఏంటి, 3 సెకండ్లో తన ప్రేమలో ముంచేస్తాడు ప్రేక్షకుల్ని. లెట్స్ వెల్కమ్ ద వెరీ టాలెంటెడ్ ప్రదీప్. ఎన్వీ మీ, హేట్ మీ, బట్ యు ఆర్ నాట్ మీ. ఈ కామెంట్స్ వినగానే మీకు ఎవరు గుర్తొస్తున్నారు? మన రంగంవత్త, ద వెరీ వెరీ గ్లామరస్ అనసూయ. ఫ్రాక్ వేస్తే సింగారం, చీర కడితే బంగారం, పెట్స్ అంటే ప్రాణం, అవర్ వన్ అండ్ ఓన్లీ రష్మి. ప్రదీప్, జీవితం ఎలా ఉంది? అంటే చాలా దీని హాలిడేస్ దొరికాయి కదా, టైంకి తినడం, టైంకి కొడుకోవడం, అండ్ అప్పుడప్పుడు వీళ్ళు కుదిరినప్పుడు ఇంట్లో వాళ్ళకి అత్యవసరం సహాయం చేయడం, దీంతో బాగుంది. ఇట్స్ నైస్ టైం బీయింగ్ ఎట్ హోమ్, బీయింగ్ సేఫ్ ఇస్ గుడ్. ఆహా, లైఫ్ ఏంటి అక్క, సూపర్ ఉంటది. పెళ్ళామా పిల్లల రూమ్ లో తలుపులు వేసుకుంటే అదే జీవితం, ఎప్పటి నుంచో అట్లనే ఉండదు. లాక్డౌన్ కదా, ఇంట్లో చిన్నదాంతో పేరెంట్స్, ఇంకా నా పిల్లలతో అట్ల వంటలు చేసుకుంటూ ఇల్లు క్లీనింగ్ చేసుకుంటూ పనులు చేస్తున్నా, హ్యాపీగా ఉంది. అను, నీ పరిస్థితి ఏంటి? నాదే ఉంది అక్క, బాగా అనుకుంటా. నాకు యాక్చువల్లీ రిటైర్మెంట్ కొంచెం ఎర్లీగా వచ్చిందేమో అనిపిస్తుంది. ఏంటి రిటైర్మెంట్? అప్పుడేనా? బికాస్ అంతా పని అయిపోయి సెటిల్ అయ్యి, అంటే వర్కింగ్ అంతా అయిపోయి నేను రిటైర్ అయిపోయే టైంకి ఈ రకంగా సెటిల్ అవ్వాలని అనుకున్నాను. కాకపోతే కొంచెం పెద్ద ఇంట్లో కిచెన్ లో నా తోట నాకు కిచెన్ వెనకాల అక్కడ నుంచి తెచ్చుకున్నా నేను ఆర్గానిక్ గా ఫ్యామిలీలో అందరికి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనుకుంటున్నా చేస్తున్నాను, అలా గడపాలనుకున్నాను రిటైర్మెంట్. అది కొంచెం తొందరగా వచ్చేస్తుంది అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఆ పరిస్థితి రావడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. అయినా ఐఎమ్ సంబడీ హూ మేక్స్ ద మోస్ట్ సీస్ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ లైఫ్ ఇన్ ద వర్స్ట్ సిచ్యువేషన్స్, కాబట్టి ఐఎమ్ మేకింగ్ ద మోస్ట్ ఆఫ్ దిస్ టైమ్. రష్మి, వాట్ అబౌట్ యూ? నేను వచ్చి ఈ క్వారంటైన్ పీరియడ్ లో నేను ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నాను అనేది నా క్లారిటీ వచ్చేసింది. ఐ డెఫినెట్లీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు టేకింగ్ కేర్ ఆఫ్ ది యానిమల్స్. రష్మి, ఇష్టపడే జంతువుల్లో ఎవరు ఉంటారు? రవి, నువ్వు ఆ లిస్ట్ లో లేవు. నా మీద పని చేయగానే అందరు నవ్వుతారు కదా, కడుపు సల్లగా ఉందా ఇప్పుడు? ఓకే, సో ఇక రౌండ్ మొదలు పెట్టేద్దామా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇందులో మొత్తం 3 రౌండ్స్ ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 10 పాయింట్లు వస్తాయి. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇందులో నెగటివ్ పాయింట్స్ లేవు. కానీ మనం చాలా లిమిటెడ్ రిసోర్సెస్ తో చేస్తున్నాం కాబట్టి బజర్లు, గట్రాలు లాంటి ఫెసిలిటీస్ మన దగ్గర లేవు. అందుకని మీరు మీకిచ్చినటువంటి ఆ పళ్ళాలని, గరిటల్ని మీ దగ్గర పెట్టుకుని సరైన సమాధానం తెలియగానే టంగ్ టంగ్ అని మోగించాను. ఇలాగే రెడీ? అప్పుడు నేను నా మానిటర్ లో చూసి ఎవరు ఫస్ట్ మోగించారో వాళ్ళని ఆన్సర్ చెప్పమని చెప్తాను. అలా మొత్తంగా 3 రౌండ్లు, 9 ప్రశ్నలు, అండ్ ఫైనలీ బంపర్ ప్రైజ్. లవ్లీ అక్క, అక్క ప్లీజ్ ఫస్ట్ గిఫ్ట్ ఏంటో చెప్పా. అవునక్క, నీ షోస్ లో మస్తు మస్తు గిఫ్ట్స్ ఉంటాయి. అసలే కరువు కాలం, ఏదో ఒకటి చెప్పండి, అన్ని గెలుచుకుపోతా. కాంప్లిమెంటరీగా ప్రతి ఒక్కళ్ళకి 1 కేజీ మినపగుండు, అలాగే 1/2 కేజీ గోధుమ పిండి, 1/2 కేజీ మైదా పిండి, దోసిట్లో పట్టే నెయ్యి, 2 అగ్గిపెట్టలు, ఇవి కాంప్లిమెంటరీ గిఫ్ట్. అవును, ఇంతకి మరి డిన్నర్ గిఫ్ట్ ఏంటి అంటే కొట్టేద్దా మనా? ఇవి కాకుండా ఒక పెద్ద గిఫ్ట్ కూడా ఉంది, కానీ అది అప్పుడే కాదు, సర్ప్రైజ్. ఓకే, మొదలెడదాం. ప్రతి పను రవి, రష్మి స్టార్ట్ చేద్దామా? మన ఫస్ట్ రౌండ్ పేరు సోషల్ స్టడీస్. కంగారు పడకండి,
ఇది చిన్నప్పుడు మీరు చదివినటువంటి సోషల్ స్టడీస్, హిస్టరీలు ఇవన్నీ కాదు. ఎక్కువగా మనం సమయాన్ని సోషల్ మీడియాలో గడుపుతున్నాం కాబట్టి ఆ సోషల్ మీడియా గురించి మీకు ఎంత అవేర్నెస్ ఉందో నేను చిన్న చిన్న క్లూలు ఇస్తాను, మీరు ఆన్సర్ ఏంటో కనిపెట్టాలి. బజర్ రెడీ పెట్టుకోండి. రెడీయా? నా బజర్ రెడీ. మీరు అడగండి, చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్, తలుపు టకటక, షేవింగ్ చకచక, చెప్పుకో ఆచార్య. నేనే కొట్టినక్క. నీ దీని జయంతి గురించి నేనే చెప్పాలి. రవీనారాయణ, నువ్వు ఆగు, నేను కొట్టా అక్క. నేనక్క ఫస్ట్ కాదు, ఫస్ట్ రవీనే కొట్టాడు, నేను చూశాను. రవి ఆన్సర్ చెప్పు. ఎస్, అండ్ ది ఆన్సర్ ఇస్ మెగా స్టార్ చిరంజీవి. చిరంజీవి గారు రైట్ ఆన్సర్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ కలిసి ఒక మంచి వీడియోని రిలీజ్ చేశారు, అవేర్నెస్ వీడియో. అందులో కొంచెం ఎంటర్టైన్మెంట్ తో పాటుగానే చివరిలో ఒక మంచి మెసేజ్ ని కూడా ఇచ్చారు. అండ్ అందులో ఎస్, చిరంజీవి గారు అలా షేవింగ్ చేస్తూ మనకు కనిపించారు. రైట్ ఆన్సర్ రవి, 10 పాయింట్స్. థాంక్యూ, థాంక్యూ అక్క. దహించే అగ్ని, ప్రవహించే నీరు, చెప్పగానే గుర్తొచ్చే పోస్టర్ పేరు. అక్క తోత. అక్క నేను కొట్టినా. ఇది నా చిట్టి బాబు రిలేటెడ్ క్వశ్చన్ కాబట్టి నేనే చెప్తా అక్క. అను అను అను, నువ్వే నువ్వే చెప్పావు, నొక్కావు కదా, నువ్వే కొట్టావు, కొట్టావు చెప్పు. ఆర్ 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 ఇస్ ది ఆన్సర్. ఆర్ ఆర్ ఆర్, yes. అందరూ చాలా చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నటువంటి సినిమా రాజమౌళి గారి ఆర్ ఆర్ ఆర్, రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ వాళ్ళిద్దరూ కలిసి ఈ కరోనాకు సంబంధించిన అవేర్నెస్ వీడియోని కూడా చేశారు, చరణ్ అండ్ ఎన్టీఆర్. ఓకే, సో అను రైట్ ఆన్సర్, 10 పాయింట్స్ టు యూ. ఓకే, ఈ రౌండ్ లో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ప్రదీప్ హీరోగా చేసిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో బాగా వైరల్ అయిన సాంగ్ ఏంటి? నేను చెప్పాలి ఒక విషయం. నా ఫేవరెట్ సాంగ్ 100 మిలియన్ డాడ్ పాట, మా అందరి ఫేవరెట్. నీలి నీలి ఆకాశం నిద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. ఇలా పాడని తెలిస్తే శ్రీరామ్ సురిత గారు ఇద్దరు వచ్చుకుంటారు. ఓకే, సో ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది. ఫస్ట్ రౌండ్ పూర్తయ్యేసరికల్లా రష్మి తప్ప అందరి దగ్గర తలా ఒక 10 పాయింట్లు ఉన్నాయి. డోంట్ వరీ రష్మి, నెక్స్ట్ రౌండ్ లో ఎర్రగా తీసేసే అంతే. పోనీలేండి, ఒక్క రౌండ్ కదా, నెక్స్ట్ రౌండ్ లో అదరబడుతుంది, నేను పక్కన హెల్ప్ చేస్తాను రష్మికి. సెకండ్ రౌండ్ మొదలెట్టేద్దామా? మన సెకండ్ రౌండ్ పేరు ఇండోర్ రామయ్య. అంటే ఈ గేమ్ లో ఆడవాళ్ళు లేరా అక్క? ఉన్నారు ఉన్నారు, కొంచెం జెండర్ చేంజ్ చేయాలి. అర్థమైంది, ఇండోర్ రామక్క అంతే కదా? కరెక్ట్ రష్మి, ఇండోర్ రామక్క. అందరం ఎక్కువగా ఇండోరే ఉంటున్నాం కాబట్టి ఇండోర్ రిలేటెడ్ గా క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మనం దేన్ని ఎక్కువగా చూస్తున్నాము, పిల్లలు ఎక్కువగా ఏం వాచ్ చేస్తున్నారు, వాళ్ళతో పాటు మనం ఏం చూస్తూ ఉన్నాము, వీటికి సంబంధించి. మళ్ళీ ఈ రౌండ్ లో కూడా 3 క్వశ్చన్స్. రెడీయా? మొదలెట్టుదామా. సూపర్ హీరో క్యారెక్టర్ హల్క్ తొడుక్కునే చడ్డి కలర్ ఏంటి? రష్మి, లావెండర్. లావెండర్ ఇస్ ద రైట్ ఆన్సర్. దోశ పిండి చేయటానికి ఎన్ని గ్లాసుల మినపప్పు, ఎన్ని గ్లాసుల బియ్యం నానబెట్టాలి? అను, 2 గ్లాసుల బియ్యంకి 1 గ్లాస్ మినపప్పు. వండర్ఫుల్ రైట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ మధ్య జబర్దస్త్ దోశలు వేస్తున్నట్టున్నావను. అయితే రష్మి, నువ్వు ఎక్స్ట్రా జబర్దస్త్ దోశలు వేసేసి. ఓకే, సో ఈ రౌండ్ లో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి అందరూ. ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లోనూ ఒక మనిషి విలువ బాగా తెలిసొచ్చింది, ఆ మనిషి ఎవరు? రవి, రవి నువ్వే, నువ్వే నువ్వే చెప్పు చెప్పు. హౌస్ మేడ్. అదే అక్క, పని మనుషులు. ఈ టైం లో వాళ్ళే కదా మన పాలిట దేవతలు. అదే ఆన్సర్. రైట్ ఆన్సర్, హౌస్ హెల్ప్. హౌస్ హెల్పర్స్ విలువ బాగా తెలిసొచ్చింది. ఈ మధ్యకాలంలో రజనీకాంత్ గారు కూడా వాళ్ళ ఇంట్లో వర్క్ చేసే వాళ్ళ ఫోటోని తనతో పాటు కలిసి పెట్టారు. సో నిజంగానే వాళ్ళందరికీ శతకోటి వందనాలు. మా ఇంట్లో కూడా వర్క్ చేస్తున్నటువంటి మణికి, వేణికి శతకోటి వందనాలు. వాళ్ళందరూ లేకపోతే నిజంగా చాలా కష్టం అయ్యేది. సో ఎనీవే, థ్యాంక్స్ టు ఆల్ ద వర్కర్స్, థ్యాంక్ యూ. ఈ మధ్య నువ్వు ఇల్లుడుస్తూ వీడియోలు పెట్టావు, నిజంగానే చేసా లేదా వీడియో కోసం చేసావా? స్వామి, నేనే నేనే ఊడ్చుకుంటా, నేనే చూసుకుంటా ప్రతి రోజు నా పని అది. మజా కాదు, నిజంగా చెప్తున్నా,
ఈ రౌండ్ పూర్తయింది, ఇక నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాము. కానీ దానికన్నా ముందు మీ స్కోర్స్. రష్మి అట్ 10, రవి 10, అలాగే రవి 20 పాయింట్స్, అండ్ అనసూయ 20 పాయింట్స్ తో లీడ్ లో ఉన్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ మొదలు పెట్టేద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ పేరు అవుట్డోర్ కృష్ణయ్య. అంటే మనము మన నిత్యావసరాలకి అత్యవసరాలకి బయటికి వెళ్ళాలి కాబట్టి అవుట్డోర్ గురించి కూడా మీకు నాలెడ్జ్ ఏ మాత్రం ఉందో టెస్ట్ చేసేటువంటి రౌండ్ అన్నమాట. మరి మొదలెట్టేద్దామా. ఈ లాక్డౌన్ సమయంలో మన ఇంటి నుండి ఎన్ని కిలోమీటర్ల రేడియస్ వరకు మనకి తిరగడానికి పర్మిషన్ ఉంది? రష్మి 3 కిలోమీటర్స్. టెంటేటివ్ గా yes, 3 కిలోమీటర్స్ రైట్ ఆన్సర్. 10 పాయింట్స్. కిలో వంకాయల ధర ఎంత? ప్రదీప్ చెప్పు. నా పేరు ఫలి. నాట్ బ్యాడ్ ప్రదీప్. రైట్ ఆన్సర్ 10 పాయింట్స్. కాజల్ అగర్వాల్ లిప్స్టిక్ ఖర్చు ఎంత? రకుల్ ప్రీత్ సింగ్ బండ్ల పెట్రోల్ ఎంత వేసుకుంటా దగ్గర నుంచి వంకాయల ధర వరకు వచ్చేవరా? ఈ మధ్య నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నాను, నువ్వు కూడా కొంచెం టచ్ లో ఉండు చెప్తా. బాబు ఇప్పుడు టచ్ పనికిరాదు. డిస్టెన్స్ ఫిజికల్ డిస్టెన్స్. ఓకే, సో ఇప్పుడు మీ స్కోర్స్ ఏంటంటే అందరికి టై అయిపోయి ఉంది 20 20 20 20 పాయింట్స్. ఈ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ డిసైడ్ చేస్తుంది సూపర్ 4 విన్నర్ ఎవరు అనేది. మరి ఆ ఫైనల్ క్వశ్చన్ అడిగేనా? ఓకే. ఈ లాక్డౌన్ సీజన్ లో మోడీ గారు మనందరికి ఇచ్చిన సెకండ్ టాస్క్ ఏంటి? అందరూ కలిసి చెప్పారు, రైట్ ఆన్సర్ చెప్పారు. కానీ మనం లిమిటెడ్ రిసోర్సెస్ తో లిమిటెడ్ ఫండ్స్ తో చేస్తున్నాం కాబట్టి నా దగ్గర ఇంకొక క్వశ్చన్ కూడా లేదు కాబట్టి బిగ్ గిఫ్ట్ ఉంది. మరి మీరందరూ షేర్ చేసుకోవాలి బికాస్ నలుగురు వినర్స్ కాబట్టి. ఓకేనా? ఓకే. బిగ్ గిఫ్ట్ ఏంటి అంటే 3 నైట్స్ అండ్ 4 డేస్ విత్ అకామిడేషన్ ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ అండ్ ఫుడ్ కాస్ట్ చైనా వుహాన్ ట్రిప్. చైనానా? అరే బా మొన్న వెళ్తాను చైనా. వాడు వెళ్తాడక? మేడం ఇగో ఆ గిఫ్ట్ ఏదో అనసూయకి ఇచ్చేసాడు మేడం. ఆవిడకి అసలే ఫ్యామిలీ వెకేషన్ అంటే బాగా ఇష్టం. ఆవిడ వెళ్తాడు చైనా. చైనాకి వెళ్ళాను, బాగుంటుంది వుహాన్. హలో హలో, నేను ఫ్యామిలీ వెకేషన్ వెళ్ళడం ఇష్టమే, కానీ నాకు ఫస్ట్ ఇండియాలోనే వెళ్ళడం బాగా ఇష్టం. అబ్రాడ్ ఇప్పుడే వదిలే. అదిగో రష్మి వెళ్తుంది, దానికి ఇష్టం. నేనా? చైనా నో. వద్దా నిజంగా? రియలీ? నాకు వద్దు బాబోయ్. గిఫ్ట్ లేదు, తోటకూర లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు నలుగురు మీ ఇళ్ల నుంచి మీ సెల్ ఫోన్లో దీన్ని షూట్ చేసి ఇలా పంపించి మనందరం కలిసి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి ఈ ప్రయత్నాన్ని చేశాము. నాకు మాత్రం మస్తు అనిపించింది. ఆనెస్ట్లీ ఈ రకంగా మనందరం ఇలా ఎంటర్టైన్ ప్లాన్ చేయడం నిజంగా ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ స్టే హోమ్, స్టే సేఫ్. ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి. అందరూ అందరినీ కాపాడుకుందాం. ది ఓన్లీ వే టు స్టే సేఫ్ ఇస్ బై స్టేయింగ్ హోమ్. సో స్టే హోమ్, స్టే సేఫ్. ఎవరు ఇంట్లో వాళ్ళు ఉండాలి హ్యాపీగా. అండ్ దీని వల్లనే కరోనా వైరస్ మనం బయట తరమగలుగుతాం. అండ్ మేము మా ఇళ్లలోనే ఉంటూ ఈ వీడియోని విడివిడిగా షూట్ చేసి పంపించాము. మీ అందరూ కూడా స్టే అట్ హోమ్, స్టే సేఫ్. అత్యవసరాలకి నిత్యవసరాలకి తప్ప బయటికి అడుగు పెట్టకండి. స్టే హోమ్, స్టే సేఫ్. ఈ వీడియో నుంచి జనరేట్ అయినటువంటి అమౌంట్ ని కరోనా ఫండ్ కి మేము చారిటీకి డొనేట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ రష్మి, థ్యాంక్ యూ ప్రదీప్, థ్యాంక్ యూ అను, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. సర్వే జన సుఖినో భవంతు.